నేను చాలా మాట్లాడాలి, వినడానికి మీ ఓపిక ఉంటే మాట్లాడతాను. నంబర్ వన్ పాయింట్, నరేష్ గారు నేను నేను అన్న మాట వాడిండకూడదు. మనసులో ఉండేది మాట్లాడతా, మేము అని మాట్లాడాలి. ఉండమ్మా ఉండమ్మా నరేష్, యు ఆర్ మై ఫ్రెండ్, నేను చెప్తున్నా. అండ్ నేను దీనికి రావాలని అనుకోలేదు. నరేష్ గారు చాలాసార్లు వచ్చి ఆయన అడిగిన దానివల్ల నేను వచ్చాను. వచ్చి ఇప్పుడు అందరు కలిసే చేశాం, కానీ నరేష్ గారు మేము మా ప్యానల్ అంటే మేమందరు కలిసి ఇది ఇస్తున్నాము అని చెప్పిండాలి. ఇది ఒక చిన్న కరెక్షన్, ఇట్స్ ఓకే. మేమందరు కలిసి ఉంటాము, కలిసి చేస్తాము, కానీ మాట్లాడడం కూడా అందరు కలిసి మాట్లాడాలి. ఎస్, ఎందుకంటే ఇది వచ్చి ఇప్పుడు నేను గొప్ప చెప్పలేదు, నేను రావాల్సిన అవసరం లేదు, కానీ నేను వచ్చాను ఎందుకంటే నా ఫ్రెండ్. అండ్ ఈస్ మై స్వీట్ హార్ట్, ఐ లవ్ హిమ్. యా, నో గొడవ. నేను అందుకని అనేది కామరేడ్ రాజశేఖర్ అన్నాను. ఫస్ట్ వెళ్ళింది నీ దగ్గరికి వచ్చి అదే పాపం. ఎందుకంటే దాని ముందు ఇతను వాళ్ళతో గొడవ చేస్తూ ఇదంతా ప్రిపేర్ చేస్తూ ఇన్ని వచ్చారు కదా, ఆ మాటల్లో నేను నేను అని వచ్చేసింది. ఒక్క నిమిషం, ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడేశారు కాబట్టి నేను మాట్లాడేస్తా. ఇందాక నాకు ఫుల్ టెన్షన్ ఉండింది, ఆయన టెన్షన్లో ఉన్నారేమోనని. బేసికల్గా ఇందాక నరేష్ మాట్లాడుతూ, ఫర్ ఎగ్జాంపుల్, ఈ యాంథమ్ నేను ఇచ్చే గిఫ్ట్, ఇంకొకటి నేను ఇచ్చే గిఫ్ట్, అలాగే రెండు మూడు అన్నారు. ఇట్స్ నాట్ నేను, ఇట్స్ మేము అని అనమన్నారు ఆయన తప్పితే, కానీ వేరేమీ లేదు. తన మనసులో కూడా అంతకంటే అదే ఉంది, కానీ ఇన్ని టెన్షన్స్తో. సార్ కొంచెం సైలెంట్ ఉంటారా, వాట్ ఈస్ దిస్? సో ఇన్ని టెన్షన్స్తో ఇన్ని ఆర్గనైజ్ చేస్తూ తను మర్చిపోయాడు ఆ మాట అనను. ఏది చేసినా మేమే. అందరూ రాజీవ్ కనకాల గారి దగ్గర నుంచి ఆపోజిట్ ప్యానల్, ఈ ప్యానల్ అలా లేదు, ఇక్కడ లేని బెనర్జీ గారు, రఘుబాబు గారు, చాలామంది ఇక్కడ లేరు. బట్ వాళ్ళందరికీ కూడా ప్లీజ్ సార్, మనందరిమి ఒక్క ఫ్యామిలీ, మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ లేవు, మనందరిమి ఒకటే. ఏది జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా నన్ను పిలవలేదు, నిన్ను పిలవలేను అని వద్దు. కొంతమంది మిస్ అయినా కూడా నేను ఎందుకు మిస్ అయ్యాను, వచ్చి దెబ్బలాడి వచ్చి పని చేయండి. అందరం కలిసి పనిచేద్దాం. రాజశేఖర గారు అన్నట్టు విల్ ఆల్ స్టాండ్ యునైటెడ్, అందరూ ఆశ్చర్యపడేలాగా, అందరూ వాళ్ళ మాటలు వెనక్కి తీసుకునేలాగా మనం ఈ మా గౌరవాన్ని నిలబెడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి నరేష్ గారికి. ఈ సందర్భంగా నేను కూడా మనవి చేసేది ఏంటంటే, 26 మాట్లాడండి, కాదు మైక్ లాగేసుకుంటే ఏంటి మేడం? కాదు అసలు ఇది బాగాలేదండి, నాట్ గుడ్. మీరు ఇప్పటి వరకు ఏవైతే ఆయన చెప్తున్నారో అవి మాకు ఈసీలో ఇంతవరకు ఎవరిని కలుపుకోకుండా ఆయన ఓన్గా చెప్పింది. మా అందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే, 26 ఒకటే, అట్లీస్ట్ ఆఫీస్ బ్యారల్ అయినా కూర్చుని డిసిషన్ తీసుకున్న తర్వాత జనరల్ బాడీకి వెళ్ళిన తర్వాత అనౌన్స్ చేయండి. మీరు ఒక్కరే కాదు, మన అందరం ఒకటే. ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదండి, గెలిచిన మా వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను. సారీ నరేష్ గారు, మీరు ఇలా చేయడం నచ్చలేదు నాకు. థ్యాంక్ యూ. డైరెక్టర్ అంటాడు, వాళ్ళిద్దరు అనే డైరెక్టర్, నాదేముంది ప్రొడ్యూసర్, నేను రెవెన్యూ స్టాంపులు సంతకాలు పెట్టించుకునేవాడిని తప్ప నాదేముంది అంటాడు. మీ ఇవన్నీ వద్దండి. వాళ్ళు ఏమంటారు, మంది అసోసియేషను యూనియన్ కాదు అలాంటివి వద్దు. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, స్ట్రైక్లో వెళతారు, వాళ్ళు ఏం చెప్తారు? ముందు టెంపరీ ఎంప్లాయీస్ని ఉద్యోగంలో పెట్టండి, పర్మనెంట్ చేయండి. సరే, ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటే ఏదో ముహూర్తం టైం అని అర్థమైందండి. ఇదే వచ్చింది కూడా, ఎందుకంటే తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను కదా, ఎవరికి ఇష్టం ఉండదు. ఇంకా కానీ ముగించి ముహూర్తం అంటున్నారు. అదే కృష్ణగారు మాట్లాడుతుంటే అనగలరా? అదే మరి కృష్ణరావు. సరే, నేను మాట్లాడలేండి. సరే, కాబట్టి నా బాధ మీకు అర్థమైంది, మీ అందరికీ అర్థమైంది. నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఏదో ఇంకా బాగానే ఉన్నాను. నమస్కారం, క్షమించాలి, నా పొరపాటును క్షమించాలి. తెలుగు వారి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. సరే, వై రైట్ రైట్ సార్, రా సార్. మా అసోసియేషన్ చక్కగా చిరకాలం కలకలలాడుతూ ఉండాలి,
పెద్దలు చాలామంది మాట్లాడాలి. క్షమించాలి రాజుగారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, విజయనారాయణ గారు, నన్ను క్షమించండి, నేను ఎక్కువ మాట్లాడానేమో. రైట్, అంటే తెలుగు వాళ్ళ గురించి కదండి, తప్పుగా ఉంటుంది అది అండి. ఇప్పుడు ఎందుకంటే మన మీటింగ్లో కూడా మనం మాట్లాడుతుండే అనకూడదు అంటే తప్పు. ఇందాక అందుకే పక్కన ఉంచున్నానండి. కాబట్టి తెలుగు వారి గురించి ఎక్కువ మాట్లాడను, కాకపోతే మీరు మాత్రం తెలుగు వాళ్ళని మర్చిపోవద్దు, కొంచెం డిమాండ్ చేయండి. వాళ్ళు పెట్టుకుంటారో పెట్టుకోరో మనకు అనవసరం, ఎజెండా అలా ముందు సెంటెన్స్ అది పెట్టండి. వాళ్ళు పెట్టుకుంటారో లేదు వేరు సంగతి, ఏదో నువ్వు పెడితే ఏమయ్యట పెట్టారు, కష్టం ఏంటని వాళ్ళు ఏదో మాట్లాడతారు కదా నిర్మాతలు, వాళ్ళు అవకాశం ఇవ్వండి. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం, పాదాభివందనం చేస్తూ మా సభ్యులందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.